చూపించినప్పుడు నువ్వు కూడా చూపించాలి కదా పోనీగా. కమిట్ అయింది ఎవరైతే కట్టప్ప పేరుని తాటేపించుకుందాం అనుకుంటున్నా, కట్టప్ప తాటేపించుకున్నాడు కదా వాళ్ళ మమ్మీది, చాలా బాగుంది నచ్చిందని నేను ఇక్కడికి వచ్చిన. ఎవరైతే బ్రో అయితే నాకు కట్టప్ప టాటో వేద్దాం వేయించుకోవడానికి అని వచ్చిన, ఎట్లా వేస్తారు చూడండి. అండ్ కట్టప్ప ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చూడండి. నేను టాటో అయితే వేయించుకుంటున్నాను ఎలా కట్టప్ప పేరు. బాగుంటుంది తీసుకున్నా, ఏం తీసుకున్నావు? సో గాయ్స్ ఇదన్నమాట ఇక కట్టప్ప అని చెప్పేసి. పాపం బ్రో అయితే ఫీల్ అవుతాడు అనిపిస్తుంది నాకు. ఆఖరిలో నేనైతే ఫోన్ చేసి చెప్పేస్తా ఇక మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ఇద్దరు తీసుకోవాలి నాకు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుంది. ఒకసారి కన్ఫర్మ్ చేయడానికి ఒకసారి వచ్చింది చేసే మంచి ఉంటుంది, లేదంటే ఫ్రెండ్షిప్ ఖరాబ్. రాహుల్ దగ్గర ఇంకొకసారి ఫోన్ చేసి చెప్పు నువ్వు డైరెక్ట్ గా. వీళ్ళు ఇష్టం ఇక నాకైతే అసలుకే సంబంధం లేదు. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు నాకు అర్థమయ్యలే. మనమైతే స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే
చిన్న లైన్ అయితే చెప్పండి. చెప్పు అడుగుతుందా టాటే చెప్పుకోరా. మీరు ఇద్దరు కొట్లాడుకుంటుండీ, నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఖరాబ్ చేసినాను సుమారు ఆయన ఫీల్ అవుతాడు. ఫస్ట్ నైన్ జరుగుతుంటే తొందరగా కనుక్కుంటే మంచి ఉంటుంది. దానిలో నాకైనా సీజర్ కానీ గాలిలో వస్తాడు అప్పుడు చేసి అర్జున్ రెడ్డిలో కూర్చొని చెప్తామంటామంటామని. Few minutes later. ఫోన్ చేసిన అప్పటి నుంచి అలా గ్రంథం చేసి రిజర్వ్ చేసి అసలు అవసరం అని పేరు వేయించుకుంటున్నాడు. అవసరం అని ఛాయ్ అవుదామని చెప్పి తీసుకొని వచ్చింది. ఈయననే చేసి ఫస్ట్ ఈయననే ఎంకరేజ్ చేసింది. మీ ఇంట్లో ఇప్పుడు ఇంకా ముందనే తీసుకున్నా, ఇప్పుడు పేరు వేయించుకుంటే ఏమన్నా ఏమన్నారు అది మీకు ఇద్దరు కూడా తెలియలేదు నీకు. హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి? నాకు తెలియదు నిజంగా. అసలు టాట్ వేసుకుంటున్న సంగతి నాకు తెలియదు. బాయ్ నాకు క్లయింట్ ప్రకారం నేను తీసుకున్నాను తప్పు కాదు. ఇప్పుడు కాకపోయే వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు నడుస్తున్నాయి, ఇంకేం కాదు. మీరే వేసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పి మీకు. ఇంకోటి ఫోటో తర్వాత నేను ఫోన్ చేసి ఫోన్లు చేపిస్తాను. అప్పటి నుంచి ఫోన్ చేసి అయిపోయింది కదా కొంచెం లేదన్నా. ఇంకా ఇంకా ఏం కాలే. ఇంకా వాళ్ళ ఇంట్లో మొన్ననే తిరుగుతుందని చెప్పింది. ఇంకా ఇప్పుడు టాటా తెలుసుకోవచ్చిన అవసరం ఏముంది చెప్పు. రిమూవ్ చేసి నీకు అవసరమా చెప్పు. ఇవన్నీ చెప్తే వద్దు. అరే పంచాయతీ అయితేనే నీకు తెలుసు కదా అండి వాళ్ళ ఇంట్లో. అదే తెలుసు కదా మరి ఏం చేస్తాడు. నేను జిడ్డు పట్టింది మా నాన్న వేపించుకుంటా అని చెప్పి. అసలు చచ్చిపోతానో తెలుసా నీకోసము. ఇప్పుడు వేపించుకున్నా కదా అయిపోయింది కదా, ఇంకోసారి వేపించుకోండి. వేపించుకున్న తర్వాత అయిపోయింది అంటే పర్మనెంట్ ఆట అది. పర్మనెంట్ కోసమే కదా వాడు పర్మనెంట్ కాబట్టి పర్మనెంట్ ఆట వేపించుకున్నా కదా. అరే స్వామి నీకు అర్థం కాకొచ్చింది ఇప్పుడు అది పంచాయతీ అవుతుంది వాళ్ళకి. పంచాయతీ అవుతుంది అంటే మేము మేనేజ్ చేసుకుంటా అంటే నేను చేయదాం అనుకోండి. ఇప్పుడు ఏం మేనేజ్ చేస్తారు చెప్పండి. వద్దానా రిమూవ్ చేసానా వద్దానా లేవు నువ్వు అవసరం రిమూవ్ చేసాను అవసరం. రిమూవ్ చేసి అన్న అర్థం చేసుకో. అరే ఇద్దరు ఒకసారి బయటికి రా, నాకు అర్థమైతే ఏంది పంచాయతీ ట్యాక్ అని చెప్పేసి వచ్చిర్రు ట్యాక్ అని చెప్పిర్రు. ఇక బాయి కోసం అని చెప్పేసి బాయి పేరు తీసిరు కాబట్టి డిస్కౌంట్ అని చెప్పేసి స్టార్ట్ చేసినా. ఇప్పుడు కొంచెం కంప్లీట్ కావడానికి వస్తుంది. తనకు ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఇంకా బాయ్ వచ్చిండు. అరే వద్దాం అది గురించి ఎందుకు గురించి అంటే వాళ్ళు ఇంకా తెలుసు పెద్ద పంచాయతీ అయిపోయింది.
అర్థం చేసి ఇంకా పంచాయతీలు అవుతున్నాయి. ఏంది మీరు తమాషాలు చేస్తారు ఇక్కడ స్టూడియోలో వచ్చి? అరే ఒక్క నిమిషం ఆలోచించాడు కదా ఆమె. పోయి పోనీ బాగా చేయలేకపోయి చూడాలి. సరే మరి పోనీ బాగా ప్రేమ చూపించినప్పుడు నువ్వు కూడా చూపించాలి కదా పోనీ. నేను చెప్పిన అప్పటి నుంచి అదే చెప్తున్నా. అరే బ్రో నేను చెప్పాలి అప్పటి నుంచి ఫోన్ చేయండి అక్కడి నుంచి చెప్తున్నా. నేనే ఫోన్ చేస్తాను ఇంకా ప్రేమ చూపించినప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేయాలి. మాట్లాడి ఇంట్లో ఏం చేస్తావు ఏదో ఒకటి పవర్ మీద మాట్లాడు. ఇప్పుడు ఏది కంప్లీట్ చేయాలా వింటుందా దయ్యం లెక్క తగ్గింది. అక్కడ నుంచి పేరైతున్నా కూడా మేము ఒక మాట చెప్పకుండా వేయించుకుంటున్నారు. చెప్పింది ఎప్పటి ఏదో ఒక రోజు పెడతా పంచాయతీ ఉంటుంది ఏ రోజు ఆపి ఉంచారు కావాలి. మీరు తెచ్చుకోండి బాయ్. ఇక మీరు ఇద్దరు ఇష్టము పంచాయతీ ఇప్పుడేమో మన కొట్టినాడు అయితే ఇంట్లో పక్క చూడు. దానికో చాలా సపోర్ట్ కూడా మాకు ఉంది. మనం చేసాం తీసుకోవాలి కమిట్ చేసుకున్నాము. ఒక కమిట్ అంటే నీకు అర్థం చేసుకోవాలి టాబ్లెట్ పెంచుకున్నావు అసలు ఫోన్ కూడా పోయి కూడా సార్ ఎందుకు ఏడుస్తున్నాయి అంత అయిపోయినాక ఏదో తెలియదు అంత అయిపోయింది. ఇంకా లాస్ట్ స్టార్టింగ్ అనేది చూసా కట్టపాలంటే డౌట్ వచ్చిందని చెప్పేసి లాకెట్ లో కేఎన్ అక్కడ ఉంది. ఆమె తీసుకొని వచ్చింది గవర్నమెంట్కి ఇప్పుడు ఏమంటాను చెప్పు తీసుకొని వస్తే నాకు అయిపోయింది కదా అంటే అన్న మనము అవలాలం చేయలేము కదా. ఇప్పుడు చూసాడానికి ఏం లేదు ఆమె వేయించుకుంటే నాకే ఇష్టం ఎంత ఉంటే వేయించుకుంటది నాకు తెలిసి చెప్పింది లేకుండా వేసుకుని చేసిన పెద్ద టాటా ఫ్యాన్
ఇట్లాంటివి చెయ్యొద్దని చెప్పిన అరే నేను ఇగో వీడియో చెప్పన్నా అంతే కానీ ఇట్లాంటి కథలు చేయొద్దు చెప్తున్నాను ఇంకేడు సారీ అన్నాడు చెప్పొచ్చుగా ముందే చూపిస్తా ఎట్లా చెప్తాను నేను.